ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवायै नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మన్మహ దేవాయ నమో నమ హరి ఓం శుభ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధువులకి స్వాగతం ఆరవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనగా స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము బహుళ ఏకాదశి ఆదివారము అశ్విని నక్షత్రంకి మొదలయ్యి గ్రీష్మతువు జైష్టమాసము శుక్లపక్షము విదీయ శనివారము ఆరుద్ర నక్షత్రము వరకు అంటే అశ్విని నక్షత్రంతో ప్రారంభమై ఆరుద్రా నక్షత్రం వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సంపూర్ణంగా వృషభ రాశిలో రవి బుధ రాహు సంచార స్థితి మిథున రాశిలో శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో స్థితి వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శన స్వామివారు వక్ర ప్రారంభమైపోయి స్వక్షత్రంలో సంచారం అవడం జరుగుతుంది కుంభరాశిలో దేవగురు బృహస్పతితో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది అలాగనే తులారాశిలో ఏ ఏ అక్షరాలు పుట్టిన వారు వస్తారు అంటే చాలామంది డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించుకొని ఆ రాసి ఆ అక్షరాలు తెలుసుకొని కొనుక్కోగా అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ఈ జూన్యలలో ప్రథమార్థంలో తొందరపాటు నిర్ణయాలు తగవు అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం చెప్తుంది కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో పై అధికారులు మీ యొక్క ప్రతి పనిని గమనిస్తున్నారు అని చెప్పి గమనించగలగాలి ఎవరు చూడట్లేదు కదా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నేను చేస్తాను అనేటువంటిది సరైన పద్ధతి కాదు అని చెప్పి గమనించగలగాలి కాకపోతే ధనం మీకు సరైన సమయానికి అందడం వలన నూతనంగా ఏదైతే పనులు ప్రారంభించాలి అనుకుంటున్నారో అటు బ్యాంకుల దగ్గర నుంచి కానీ ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర నుంచి కానీ అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి తల్లిదండ్రుల నుంచి నూతనమైన వ్యాపారాలకు పెట్టుబడులు సకాలంలో రావడం వలన మీరు విజయం సాధించేశాము అనే ఒక ఆనందంలో ఉండడం జరుగుతుంది కానీ వ్యాపారం ప్రారంభించడం ఒకవైపు దాన్ని సమర్థవంతంగా నడపడం మరొక వైపు అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా ధన వాకు కుటుంబ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు కేతు సంచారం చేయడం వలన ప్రతి నిమిషము చేసే ప్రతి ఒక్క వ్యాపారము సమర్థవంతంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండగలిగినట్లయితే సంపూర్ణంగా ప్రతి కుటుంబంలో మీకు ఏదైతే కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా మీరు న్యాయబద్ధంగా బాధ్యతారహితంగా చేసినట్లయితే విజయం మీదే అని చెప్పి గమనించగలగాలి అలాగనే అర్ధాస్తవంగా శని సంచార స్థితి ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో స్థాన మార్పు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము ఆ వెళ్ళిన చోట మీకు అది అనుకూలమా ప్రతికూలమా అని చెప్పి గమనించడము అది వ్యక్తిగతం అవుతుంది కనుక వెళ్ళిన చోట వాతావరణం కానీ పై అధికారులతో ఎలా ఉండాలి సహ ఉద్యోగులతో ఎలా ఉండాలి సహమిత్రులతో ఎలా ఉండగల ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో చెప్పేదే ధర్మము ఆ ధర్మాన్ని నేర్పించే స్వామివారే శనచర స్వామివారు కనుక అర్ధాస్తమంలో ఉంది కనుక ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు క్షుణ్ణంగా వినడం క్షుణ్ణంగా ఆలోచన చేయడం అప్పుడే మాట్లాడేటువంటి యోగ్యత రావడం మాట్లాడేది కూడా బాధ్యతతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడడం వల్ల మీ మాటలకు సమర్థవంతంగా అనేక మంది ఒత్స పలకడం వల్ల మీ యొక్క విలువలు పెరిగే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల సాంకేతికంగా మీరు చాలా తెలివిపరులు ఒక మంది చేయలేని పని సాంకేతికంగా సాఫ్ట్వేర్ ప్ర ప్రకారంగా హార్డ్వేర్ ప్రకారంగా చేయడంలో వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు కానీ చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి లోనవ్వడం ఎవరైనా ఏదన్నా అన్నట్లయితే నన్ను పలాలు వారు ఇలా అన్నారని చెప్పి నిత్యము దాన్ని మనసులో పెట్టుకొని కుంగిపోయే మనస్తత్వం ఒకసారి ఉంటుంది దయచేసి వాటన్నిటికీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతమైన విజయాలు మీవే అని చెప్పి గమనించగలిగి విదేశాలలో ఏదైతే వస్తువులు వాడుతున్నారో విదేశీ యాప్స్లు ఎలా వాడుతున్నారో మీరు కూడా అలాంటి వస్తువులు వాడడంలో తులారాశివారు ఈ వారంలో అద్భుతమైన విజయాలు పొందబోతున్నారని చెప్పి గమనించగలగాలి అష్టమ స్థానంలో ఆత్మకారకుడు సూర్యనారాయణుడు సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటువంటి వారు ఎన్నో జాగ్రత్తలు వహించాలి ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడగలగాలి సిగ్నల్స్ను దాటడం కానీ ప్రభుత్వం యొక్క రూల్స్ను ఓవర్కమ్ చేసినట్లయితే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం జరిగే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి అక్కడే రాహు ఉండడం వల్ల మీరు మాట్లాడుతున్న ప్రతి మాట చేస్తున్న ప్రతిదీ కూడా సిసి కెమెరాల్లో రికార్డింగ్ అవుతుందని చెప్పి విషయం గమనించకపోయినట్లయితే మీరు కారాగార ప్రాప్తి అయిన ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య మంచి సయోధ్య కుదరడం వివాహమైన దంపతుల మధ్య ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం వలన సంపూర్ణంగా ఒకరిపై ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చుకోవడం ఒకరి మాటను ఒకరు విలువ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లడంలో గృహమే కదా స్వర్గసీమ అనుకోవడము నూతనంగా వ్యవసాయ క్షేత్రాలు భూము కొనుగోళ్లు గృహాల యొక్క కొనుగోళ్లలో అద్భుతమైన విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి అక్కడే విశేషంగా రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైతే పనులు ప్రారంభించాలనుకుంటున్నారో వాటికి సరైన సకాలంలో పన్నులు చెల్లించడం వాటికి పత్రాలు సక్రమంగా చూసుకోవడం లా అండ్ ఆర్డర్ని అతిక్రమించకుండా మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో అందులో వారు అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి అలాగనే నక్షత్రంలో పుట్టిన జాతకులు బాడరు నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ శాఖ రక్షణ శాఖ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం స్వాతి నక్షత్ర పుట్టిన జాతకులు సాఫ్ట్వేర్ రంగంలోనూ హార్డ్వేర్ రంగంలోనూ నూతనమైన బాధ్యతలు స్వీకరించబోతారు విశాఖ నక్షత్ర పుట్టిన జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ప్రశాంతవంతమైన జీవనాన్ని పొందాలి అనేటువంటి వారందరికీ ఆధ్యాత్మికత తోడు ఉండడం వలన విపరీతమైన రాజయోగం కలగబోతుంది అలాగనే ఈ నెలలో జూన్ నెల ప్రారంభంలో మాస శివరాత్రి సందర్భంగా అమావాస్య సందర్భంగా నక్షత్ర శనివారం సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యుదోషము అపమృత్యుదోషము శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి ఎందుకనగా మహాదేవుని స్మరించినా ధ్యానించిన బోలాశంకరుడు కనుక వారికి అభిషేకంతో ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి ఇంకనూ వీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు బియ్యపిండి పిండి రెండింటిని కలిపి ఒక గ్లాసు ఆవు పాలతో కలిపి మూడు ప్రమిదల్లాగా మార్చి అందులో మూడు మూడు ఒత్తులుగా ఏర్పాటు చేసి మూడు ప్రమిదల నిండా విప్పనూనె పోసి రావి వృక్షం దగ్గర నూనెతో దీపం పెట్టడం మూడు ఆకులను రావి ఆకులు కానీ తమలపాకులు కానీ తీసుకొని ఓంకారము శ్రీకారము స్వస్తికులను వ్రాసి ఎనికి భాగంలో మీ కోరికలను వ్రాసి రావి వృక్షం దగ్గర పెట్టి మీరు ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు సాధించడం జరుగుతుంది అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మికమైన సలహాల కోసం సూచన కోసం ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు తులారాశి వారికి సర్వత్రా శుభం జయం లాభం కలగాలను కోరుకుందాం ఆశీర్వదిద్దాం ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् गुरुवार्कमिव बन्धनान् मृत्योर्मुक्षी यमामृतातु यो रुद्रो यो अग्नव्यो अप्सु यवौषधीषु तस्मै रुद्राय नमो हस्तुः ॐ औ जूं सः मृत्योर्पालय पालय रोगोर्मोचनाय मोचनाय आयुर्वर्धाय सहाय अमृतेश्वराय नीलकण्ठाय परमेश्वराय शतायुष्मान् अनुग्रहप्रसादसिद्ध्यर्थे शतमानं भवतु शतायुः पुरुषसतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिस्तति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः अरीः वोम्